నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చి మనం హెచ్పి నుంచి ఒక 12th జెన్ ల్యాప్టాప్, అది కూడా మనకి i5 1240p ప్రాసెసర్తో వచ్చే ఒక ల్యాప్టాప్ అనమాట. ఇదే HP 15S FQ5010TU అనమాట. సో దీన్ని నేను ఒక 3-4 డేస్ పైన ఎక్కువ అయితే యూజ్ చేశాను నేను ఈజీగా. బట్ కాకపోతే అన్బాక్సింగ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులు నాకు అసలు టైం అయితే లేదు, అండ్ బాక్స్ ఎవ్రీథింగ్ కూడా నేను అసలు ఎటువంటి షార్ట్స్ అయితే తీయలేదు. డైరెక్ట్గా దీన్ని నా యూసేజ్ రివ్యూ అయితే ఇస్తాను. ఇదే కాదు, ఇంకో 10-15 డేస్ వరకు ల్యాప్టాప్స్ అయితే ఇట్లానే రివ్యూస్ వస్తాయి. నేను అన్బాక్సింగ్ అయితే చేయలేను, స్టూడియో వర్క్లో కొంచెం బిజీ అయితే అయిపోతున్నాను. సో అసలు టైం అయితే ఉండట్లేదు. సో దట్ అర్థం చేసుకోగలనుకుంటున్నాను. మీకు అల్టిమేట్గా కావాల్సింది జెన్యున్ రివ్యూ కాబట్టి ఆ రివ్యూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ మెయిన్ హైలైట్ ఇందులో వచ్చేసి 12th జెన్ ల్యాప్టాప్ అనమాట. దట్ టు మనకి ఇది ఇప్పుడు 58,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ఆ ప్రైస్కి ఇది పర్చేజ్ చేయొచ్చా, దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఎవ్రీథింగ్ ఇది ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే హెచ్పీ 15S కానీ 14S కానీ ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఉందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ చూడడానికి అయితే ఉంది. బట్ ఏదైతే ఈ సిల్వర్ ఫినిష్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంది. ఖచ్చితంగా కొంచెం మీకు ఇది మెటల్ బిల్డ్ లాంటి ఫీలింగ్ అయితే కల్పిస్తుంది. అఫ్కోర్స్ ఇది మీకు మెటల్ బిల్డ్ అయితే కాదు. అండ్ ఇక లుక్స్లో భాగంగా వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం మనకి డిజైన్లో భాగంగా వెంటిలేషన్ అనేది మీకు కింద బాటంలో ఎయిర్ ఇంటెక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఎయిర్ ఇన్ అవుతుంది. అండ్ మీకు ఎగ్జాస్ట్ యాజ్ యూజువల్ ఇప్పుడు అన్ని ల్యాప్టాప్స్ వచ్చినట్టే మీకు ఏదైతే హింజ్ ఉందో హింజ్ దగ్గర మీకు ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎయిర్ ఎగ్జాస్ట్ అనేది. వెంటిలేషన్ పరంగా ఇప్పటివరకు అయితే నేను మేజర్ ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు. అండ్ సింపుల్గా మాట్లాడాలంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు లిట్ల బిట్ కొంచెం అనిపిస్తుంది తప్పితే అది కూడా మీకు ఇక్కడ నుంచి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా హెవీ టాస్క్లు చేసినప్పుడు ఎగ్జాస్ట్ నుంచి ఎక్కువ హీట్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఆ లిట్ల బిట్ అక్కడ మీకు కొంచెం లిట్ల బిట్ హీట్ అనిపించవచ్చు. కానీ అక్కడ కూడా నాకు థర్మల్ ఇష్యూస్ అయితే యాజ్ ఆఫ్ నో దీంట్లో అయితే చూడడానికి లేదు. అఫ్కోర్స్ ఇది స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇక ఆ తర్వాత మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్. సో డిస్ప్లేలో బెజల్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి థిన్ బెజల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ పైన వెబ్ క్యామ్ ఉంటుంది కాబట్టి మీకు బాటమ్ బెజల్ అయితే కొంచెం బెజల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బాటంలో కూడా యాజ్ యూజువల్ లోగో కోసం మీకు బెజల్ చూడడానికి అయితే ఉంటుంది. 90 డేస్ అడిగినట్లయితే ఓకే డీసెంట్ అనఫ్ అనేది చెప్పుకోవచ్చు, మరీ థిన్ బెజల్ అని చెప్పలేను కానీ బట్ పర్లేదు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం కూడా మీకు చేసేసి అంతా కూడా పాలికార్బోనేట్తో వస్తుంది. సో బట్ బెటర్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే లేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ బిల్డ్ క్వాలిటీ కూడా గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే హింజ్ అనేది స్టిఫ్గా ఉంది, మీరు ఇలా పెట్టినప్పుడు ఒక 2-3 టైమ్స్ ఓబుల్ అవుతుంది, మీకు జస్ట్ స్టేబుల్ అయిపోతుంది. స్టేబుల్ అయినాక మీకు ఫ్యాన్ కింద కూర్చున్నా సరే ఓబులింగ్ ఇష్యూ అయితే ఇందులో చూడడానికి అయితే లేదు. సో హింజ్ క్వాలిటీ ఖచ్చితంగా చాలా బెటర్ మీకు చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్లో లిటిల్ బిట్ అయితే ఉంది, వెరీ లిటిల్. 90 డేస్ ప్రతి ల్యాప్టాప్లో ఇది కామన్. బట్ ఇక్కడ మీకు ఏదైతే బాడీ ఉందో బాడీ దగ్గర మీకు ఎటువంటి ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉండదు, కీబోర్డ్ దగ్గర మీకు లిటిల్ ఫ్లెక్స్ మీకు చూడడానికి అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఫ్లెక్స్ కూడా ఓకే, నో మేజర్ ఇష్యూ. వెయిట్ విషయానికి వస్తే ఇది మనకి 1.7 కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇనీషియల్గా పట్టుకున్నప్పుడు నాకు చాలా వెయిట్ లెస్ అనిపించింది, బట్ రన్ రన్ కొంచెం వెయిట్ అనే అనిపిస్తుంది. బట్ 1.7 కేజెస్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనేది ఓకే అనేది చెప్పుకోవచ్చు. మరి 2 కేజెస్ అయితే ఉండవు, అరౌండ్ 1.8-1.9 ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఫిజికల్ ఓవర్ భాగం వస్తే మీకు పైన టాప్లో హెచ్పి లోగో కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. అండ్ ఇకంతే మీకు ఎక్కడెక్కడ కూడా స్పీకర్స్ అయితే కనిపించట్లేదు, బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే లేవు దీనికి. ఇక్కడ మనకి టాప్లో అయితే స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్లో మనకి స్పీకర్ అయితే చూడడానికి ఉంటుంది అన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ టాప్ గ్రిల్లో మీకు అప్ ఫైరింగ్ లైక్ మ్యాక్బుక్ లాగా మీకు ఇక్కడ స్పీకర్స్ అయితే చూడడానికి ఉంది. అండ్ అలానే ఇక మనకి రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఫిజికల్ ఓవర్ స్లాట్స్ పోర్ట్స్ మనం చూడొచ్చు. HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది 1.4ది. అండ్ అలానే మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది, అప్ టు 5 GBPS స్పీడ్ అయితే ఉంటుంది అన్నమాట, ఇది సూపర్ స్పీడ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే LED ఇండికేటర్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. అండ్ అలానే మనకి ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఫుల్ సైజ్ SD కార్డ్ రీడ్ చేయడానికి అయితే కార్డ్ రీడ్ ఉంది. అండ్ DC కనిపిస్తుంది. అండ్ 2 టైప్ A పోర్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా అప్ టు మీకు 5 GBPS వరకు అయితే ట్రాన్స్ఫర్ చేయగలం, అది మనకి ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే. అండ్ ఇక మెయిన్గా ల్యాప్టాప్లో కీబోర్డ్ వెరీ ఇంపార్టెంట్ కదా, కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు ఫుల్ సైజ్డ్ కీబోర్డ్ వస్తుంది. అండ్ దట్టు మీకు ఇది బ్యాక్లెట్ కీబోర్డ్, మీరు చూడొచ్చు 3 స్టెప్స్ అయితే ఉంటుంది ఇది మీకు. సో హై బ్రైట్నెస్ లో బ్రైట్నెస్ అయితే ఉంటుంది బ్యాక్లెట్ కీబోర్డ్, మీకు చూడొచ్చు. నైట్లో ఆరామ్స్ మీరు యూస్ అయితే చేయొచ్చు, యాజ్ ఆఫ్ నో నో ఇష్యూస్. సో ఖచ్చితంగా ఫుల్ సైజ్డ్ కాబట్టి ఎవరైతే నంప్యాడ్ ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అయి ఉంటుంది. అండ్ అలానే మీకు కీ ట్రావెల్ కానీ కీస్ ఫీడ్బ్యాక్ కానీ మీరు టచ్ చేసినప్పుడు ఫీలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా కీబోర్డ్లో యాజ్ ఆఫ్ నో నాకైతే నో ఇష్యూస్, చాలా బెటర్ అవుతుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ లెంత్ బాగానే ఉంది, బట్ హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంది.
కొంచెం పెంచుంటే బాగుండేది. అండ్ సెన్సిటివిటీ కానీ అండ్ ట్రాకింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉంది. బట్ కాకపోతే పొజిషన్ అనేది స్టిల్ వీళ్ళు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. కొంచెం యూజ్ చేసేటప్పుడు ఎస్పెషల్గా థైస్ మీద పెట్టుకొని కొంచెం ప్రాబ్లం అవుతుంది. అఫ్ కోర్స్ వీ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఎవరైతే టైప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం ఏదైతే టైపింగ్ జోన్ ఉందో దానికి మిడిల్లో తీసుకొస్తున్నారు. బట్ మోస్ట్లీ టైపింగ్ చేసేటప్పుడు ఇట్స్ ఓకే, అంటే ఇది మనకి ఏదైతే ఫుల్ సైజ్ కీబోర్డ్ వస్తుందో అక్కడ తప్పని పరిస్థితి. కంపెనీస్ కూడా మనం బ్లేమ్ చేయలేము, ఎందుకంటే సైడ్ ఇక్కడ ఇచ్చారనుకోండి మనం టైప్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బట్ ఎనీవే ట్రాక్ పడ్ అనేది పర్లేదని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ 15.6 inches డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇక్కడే ఒకే ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు, విఏ ప్యానల్ యూజ్ చేశారు. సో ఐపీఎస్ ఇచ్చుంటే బాగుండేది, బట్ స్టిల్ 12th gen ల్యాప్టాప్ కాబట్టి ఈ ప్రైస్లో ఐపీఎస్ ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం అతే, బట్ స్టిల్ ఇచ్చుంటే చాలా బెటర్ అయితే ఉండేది. విఏ ప్యానల్ డబ్ల్యూవీఏ ప్యానల్ ఇచ్చారు. అండ్ ఈ ప్యానల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బ్రైట్నెస్ అనేది పర్లేదు, 250 nits వస్తుంది, నాట్ టూ హై. ఒకవేళ మీరు సన్లైట్లోకి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, బట్ ఇండోర్ లైట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ పిక్సెల్ డెన్సిటీ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే, కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ మీకు బెటర్ డిస్ప్లే అయితే చూడడానికి అయితే ఉంది. సో అండ్ ఇక వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం సైడ్ నుంచి ఇట్లా చూస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ ఎప్పుడైతే ఇలా క్రాస్గా చూస్తే కొంచెం గ్రేస్ టింట్ అయితే కనిపిస్తుంది. బట్ ఎక్సెప్ట్ దట్ డిస్ప్లేలో కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ నో ఇష్యూస్. సో విఏ ప్యానల్ ఐపీఎస్ ప్యానల్ సూన్ మనకి చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఇందాక మీకు చెప్పాను కదా డ్యూయల్ స్పీకర్స్ అప్ ఫైరింగ్ ఉంటే ఇక్కడ నుంచి మీకు సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒకసారి చిన్న శాంపిల్ మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడొచ్చు. చూసారు కదా సౌండ్ క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంది. కానీ కాస్త లౌడ్నెస్ అయితే పంచొచ్చు, అదే బాటమ్ ఫైరింగ్ అయితే ఇట్లాంటి సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ వచ్చేది. బట్ పైకి పెళ్ళి లేకున్నాయి కాబట్టి స్పీకర్లు పర్లేదు, కొంచెం పెంచాల్సింది ఖచ్చితంగా వీళ్ళు, కొంచెం లౌడ్నెస్ పెంచుంటే బాగుండేది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా ఇందులో సిపిఎస్ వచ్చేసి మనకి i5 1240p ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, అప్ టు 4.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 12 cores ఉంటాయి అండ్ 16 threads చూడడానికి అయితే ఉంటుంది. మీకు ఓవరాల్గా మల్టీకోర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే మనకి ఎటువంటి డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం డే టు డే ఇష్యూస్లో ఇనీషియల్గా నేను ల్యాప్టాప్ పర్చేజ్ చేసినప్పుడు ఈ రోజు ఉన్నదానికి ఫస్ట్ పర్చేజ్ చేసిన ఫస్ట్ డేకి మేబీ అది అప్డేట్స్ వల్ల ఏమవుతలేదు కొంచెం ల్యాగ్గా అయ్యేది అనిపించింది. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఒక 2 hours నుంచి ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను కొన్ని క్యూములేటివ్ అప్డేట్స్ అయితే వచ్చాయి విండోస్ 11కి సంబంధించిన, ఆ అప్డేట్స్ అన్ని అప్డేట్ చేశాక నాకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ అయితే లేదు. బిఫోర్ దట్ ల్యాగ్ ఇష్యూ చూడడానికి అయితే ఉంది. బట్ ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తే ఈ ల్యాప్టాప్ ఎస్పెషల్ ఖచ్చితంగా క్యూములేటివ్ అప్డేట్స్ ఏ ఉన్నా సరే ఫస్ట్ అప్డేట్ చేసుకోండి, ఆ తర్వాతకి మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో యాజ్ ఆఫ్ నో నో ఇష్యూస్ కంపేరింగ్ మీకు ప్రాసెసర్ సైడ్ చూసినా సరే. నార్మల్ మీరు ఒక స్టూడెంట్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఆరామ్సే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఒకవేళ గేమింగ్ అనుకుంటే మాత్రం ఇది మీకు సెట్ అయితే అవ్వదు. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 720p వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు, బట్ షట్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది, వీళ్ళు ఎప్పుడు ఇవ్వరు బట్ ఈసారి కూడా ఇవ్వలేదు. ఒకసారి మీకు ఇక్కడ కెమెరా క్వాలిటీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు ఏదైతే వెబ్ కెమెరా ఉందో ఆ కెమెరా నుంచి అయితే వస్తుంది. క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, లైటింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే చూసుకోండి. సేమ్ లైటింగ్ కండిషన్ ఏదైతే మనం వీడియో చేస్తున్నామో సేమ్ లైటింగ్ కండిషన్లో తీస్తున్నాను. నాయిస్ ఇట్లాంటి అయితే మీరు అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు ఉందా లేదని చెప్పేసి. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మీరు మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. ఇక అదర్ స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇందులో మనకు వచ్చేసి 8 GB ర్యామ్ అయితే యూజ్ చేశారు, 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ బట్ కాకపోతే మీకు ఎక్స్ట్రా స్లాట్స్ కూడా ఉంటే అప్గ్రేడబిలిటీ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 512 GB NVMe SSD స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. మీకు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్లో ప్రాబ్లం అయితే ఉంటుంది, ఆరామ్సే బెటర్ అయితే ఉంటుంది. విండోస్ 11తో వస్తుంది, ఎంఎస్ ఆఫీస్ 2021తో వస్తుంది, బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా స్మార్ట్ హోమ్ ఏమైనా కంట్రోల్ చేయాలని ఏమైనా ఉన్నా సరే డైరెక్ట్గా బిల్ట్ ఇన్ అలెక్సాతో అయితే మీరు మాట్లాడొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి మనకి ర్యామ్ అయితే మీరు ఆరామ్సే 16 GB వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. 2 slots ఉంటే రెండింటిలో 8 వేసుకొని మీరు అప్ టు 16 GB అయితే మీరు ఆరామ్సే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ వచ్చేసి మనకి 3 cell బ్యాటరీ యూజ్ చేశారు, 41 watt hour బ్యాటరీ. సో వీల్ క్లైమ్ చేసేది వచ్చేసి 7 days క్లైమ్ చేశారు, బట్ ఇది నాకు 7 days అయితే చూడడానికి రావట్లేదు. సో బేస్డ్ అప్ ఆన్ యూసేజ్, ఒకవేళ మీరు మూవీస్ చూస్తారు కేవలం మూవీ ఒక్కటే చూస్తారనుకుంటే మాత్రం మేబీ మీకు మోర్ దెన్ 4 hours రావచ్చు, కానీ లేదు కొంచెం మీరు హెవీ టాస్క్. అంటే నేను ఎప్పుడైతే నేను ఛార్జింగ్ టెస్ట్ చేస్తున్నాను అప్పుడు నాకు అప్డేట్స్ వచ్చాయి, అప్డేట్స్ ఇన్స్టాల్ అవ్వడం అండ్ అలానే కొంచెం హెవీ టాస్క్లు యూజ్ చేయడం, దానివల్ల నాకు ఎగ్జాక్ట్గా
2 hours 40 minutes బ్యాటరీ బ్యాకప్ అయితే నాకైతే వచ్చింది హెవీ యూసేజ్కి, వెరీ హెవీ యూసేజ్. ఒకవేళ డీసెంట్గా యూసేజ్ మీకు 3.5 to 4 hours అయితే వస్తుంది. ఇదొకటైతే చూసుకోండి, బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా వీళ్ళు 41 hour కాకుండా కొంచెం పెంచుంటే బాగుండని అయితే నాకు ఇనీషియల్గా అయితే అనిపించింది. దర్శిటీగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంటున్నారు, బట్ ఛార్జింగ్ కూడా మీకు ఈజీగా కొంచెం లేట్గానే అవుతుంది అనమాట చూడడానికి, అంటే అరౌండ్ 2 hours 30 minutes అయితే మీకు ఛార్జ్ అవ్వడానికి అయితే తీసుకుంటుంది. సో అంతేక నేను అన్ని ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ అయితే ఓవరాల్గా సో నా రివ్యూ అయితే ఇది. అండ్ ఇక ఇందులో ఏమైనా కాన్స్ ఉన్నాయన్నా అంటే మాత్రం ఈ బడ్జెట్లో ఖచ్చితంగా వీళ్ళు మనకి Wi-Fi 6 ప్రొవైడ్ చేయాల్సింది. సో మనకి Wi-Fi 6తో రావట్లేదు, ఏసీతోటే వస్తుంది, AX తో రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది బ్యాటరీ బ్యాకప్. సో అదొకటే. అండ్ IPS ప్యానల్ కూడా యూజ్ చేస్తుంటే బాగుండేది. ఇవన్నీ ఇస్తే HP వాళ్ళు ఎందుకు తెస్తారని ఈ ప్రైస్కి, వాళ్ళు కూడా 65 పెడతారు కదా, పెవిలియన్ ఎందుకు ఉంటుంది అనుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి 58,000 రూపాయలకి లేదా అప్పుడప్పుడు మీకు 56,000 రూపాయలకి వస్తుంది, ఈ ప్రైస్కి మేము పర్చేస్ చేయవచ్చు అంటే మాత్రం ఆరామ్సే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో కాంపిటీటర్స్ చూసినట్లయితే మనకి ఏసర్ ఆస్పర్ 5 ఉంది, బట్ కాకపోతే అందులో మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే చూడడానికి ఉండదు. సో అందువల్ల నేను దాన్ని అయితే స్కిప్ చేయమని చెప్తున్నాను. యాజ్ ఆఫ్ నో 1240p తోటి వన్ ఆఫ్ ది లోయెస్ట్ ప్రైస్లో దొరికే ఏకైక ల్యాప్టాప్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఆరామ్సే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ని మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఈ ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం విశాల్ కంప్యూటెక్ స్టోర్ అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్ళండి, అక్కడ మనకి ఆన్లైన్ ప్రామిసింగ్ ప్రైసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు సిటీలో ఉంటే మోస్ట్లీ అక్కడ పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదు ఒకవేళ ఆన్లైన్లో పర్చేజ్ చేయాలని సరే వీళ్ళ యొక్క వెబ్సైట్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేజ్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి, ఒక 10-15 డేస్ ఇంకా తప్పదు, మన కొత్త స్టూడియో అయిపోగానే ఎవ్రీథింగ్ మనం ఫాస్ట్గా వీడియోలు చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై.